good. Have you finished your breakfast? Okay. Today, I will tell Casey. We have discussed A. Previous class, I was explained to look at the picture. చూడండి అన్న, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, ఒక కదా ఒక యాక్టివిటీ మనము చేసాం కూడా, ఒక బెలూన్ తీసుకొచ్చి గాలి ఊపి చూసాం కదా. ఈ మాదిరిగా ఇప్పుడు బాబు చేశాడు కదా, అదే మాదిరిగా మనం కూడా చేసాం కదా. గాలి తీసుకొని ఇలా బౌల్ చేయడం వల్ల ఆ బౌల్ ఏమవుతుంది, ఆ బెలూన్ పెద్దది అయిపోతుంది. అలా తీసి పెట్టుకుంటే ఏమవుతుంది, ఇలా గాలి మనకి తగులుతుంది. తెలుసా ఇది, ఇది మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఆల్వేస్ టేక్ ఫ్రెష్ ఎయిర్, మనము ఎప్పుడు మంచి గాలి ఫ్రెష్గా ఉండే గాలిని మనము తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత చూద్దాం ఈ యాక్టివిటీ, చూడండి ఒకసారి. సెకండ్ యాక్టివిటీ ఇక్కడ ఏమున్నాయి నాన్న, టూ క్లాసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్, ఫస్ట్ క్లాస్లో ఏముంది, జ్యూస్ ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఎంప్టీ గ్లాస్, దిస్ ఈజ్ ఎంప్టీ గ్లాస్, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ టూ, సి అండ్ డిస్ గురించి మనము డిస్కస్ చేస్తాం. ఒక దాంట్లో చూసింది, ఒకటి ఎంప్టీ గ్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కెన్ యూ టెల్ వాట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్, ఏముంది నాన్న ఫస్ట్ క్లాస్లో, జ్యూస్ ఉంది కదా. నెక్స్ట్ నౌ యూ ఇమేజ్ వాట్ ఈజ్ ఇన్ ద సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏంటి, ఏముంది మీకు తెలుసా, దిస్ ఈజ్ ద ఎంప్టీ గ్లాస్ అవునా. కానీ ఇందులో ఏముందో మనము చూద్దాం. ఇప్పుడు నేను మనం ఈ యాక్టివిటీ చేద్దాం మనం కూడా. ఫస్ట్ టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్లో ఏంటి చూడండి ఇది కదా, ఒక గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. నేను కూడా ఒక ఎంప్టీ గ్లాస్ తీసుకున్నాను. ఇందులో చూడండి ఇది ఆరెంజ్ జ్యూస్ ఉంది, తర్వాత ఇది ఎంప్టీ గ్లాస్. ఇందులో ఏముందో మనము చూద్దాం. ఎలా ఈ ఎంప్టీ గ్లాస్లో ఏముంది అనేది మనము తెలుసుకోవడము ఎలా, దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ ఎంప్టీ గ్లాస్లో ఏముంది మనము ఇప్పుడు చూద్దాం. ఎంప్టీ గ్లాస్ తీసుకొని చెవు దగ్గర ఇలా పెట్టుకున్నాము, లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది. కానీ ఇది ఎంప్టీ గ్లాస్ కదా, ఇందులో ఏం లేదు కదా. కానీ ఇలా పెట్టుకునేప్పుడు మనకేమొస్తుంది, ఫ్రీ అని సౌండ్ వస్తుంది. దేనివల్ల వస్తుందంటే ఇందులో ఎయిర్ ఉంది కాబట్టి మనకి ఆ సౌండ్ వస్తుంది. ఇంట్లోనే కాదు, ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్, ప్రతి చోట గాలి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కూడా గాలి ఉందన్నమాట, ఇంతవరకు వాటర్ ఫిల్ అయింది కదా. కానీ ఈ పైన ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇందులో కూడా మనకి గాలి అనేది ఉంటుంది. ఇలాగే ఎంప్టీ గ్లాస్, ఇలాంటి గ్లాసులే కాదు, ఏ గ్లాసులైనా ఉంటాయి, ఈ గ్లాస్ కానీ ఏ గ్లాస్ అయినా ఇలా ఇన్నెంతడో కదా, ఇలా తీసుకొని ఇలా చెవు దగ్గర ఇలా మనం పెట్టుకుందాం అనుకోండి, ప్రెస్ అయినట్టు ఆ గాలి ఏమవుతుందండి, ఆ ప్రెస్సింగ్ వల్ల మనకి అది కలుగుతున్నట్లు సౌండ్ వస్తుంది అన్నమాట. డిస్కస్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనము దీని గురించి డిస్కస్ చేస్తాము. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 8ని ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై డు లీవ్స్ ఆఫ్ ట్రీస్ మూవ్, ఎందుకు ఆకులు చెట్ల మీద ఉన్నాయి కదా ఆకులు, అవి ఎందుకు కదులుతున్నాయి. మీకు ఒక వీడియో చూపించాను కదా ఫస్ట్లో, గాలి రావడం వల్ల చెట్లు ఎలా ఊగాయో చూపించాను కదా. దేని వల్ల ఊగుతాయి, వైడు అంటే ఎయిర్ వలన, ఏమవుతాయి లీవ్స్ ఆర్ మూవ్ కదా. టేక్ ఏ పేపర్ అండ్ రన్ అలాంగ్ విత్ ఇట్, పేపర్ తీసుకొని ఎక్కువ దూరం పరిగెడితే ఏమవుతుంది, అది ఎగురుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి కైట్, గాలిపటం తెలుసు కదా మనకి, గాలిపటం తీసుకొని ఎంత దూరం ఎగురుతామో అంత దూరం పరిగెడుతుంది, అది ఏమవుతుంది పైకి వెళ్ళిపోతుంది. యూజ్ ద పేపర్ యాజ్ ఎ ఫ్యాన్, ఫ్యాన్ కింద పెడితే పేపర్స్ ఏమవుతాయో తెలుసు కదా, మీకు చూపించాను కదా వీడియో. పేపర్స్ అన్నీ కుప్పగా పెట్టి ఫ్యాన్ వేయకుంటే అలానే ఉంటుంది, ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది అన్నీ ఇలా స్ప్రెడ్ అయిపోతుంటాయి. దేనివల్ల, గాలి వల్ల కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ బై ద టీచర్, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీ ఫీలింగ్స్ చెప్పాలన్నమాట. వాట్ హ్యాపెన్ టు ద పేపర్స్ విల్ యూ
వేర్ రన్నింగ్ మీరు పేపర్ తీసుకొని అంటే గాల్పటం ఉంది కదా అది కూడా పేపర్తోనే కదా తయారయ్యేది అదే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం అది తీసుకొని పరిగెత్తడం వల్ల ఎయిర్ ఎయిర్ బాగా వచ్చిందనుకో కదా ఏమవుతుందంటే బాగా ఎగురుతుంది కదా నెక్స్ట్ డూ యూ ఫీల్ ఎయిర్ మీరు ఎయిర్ని ఫీల్ అవుతారా ఎస్ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి ఒక రూమ్లో పెట్టేసి వాకిలు వేసేసాము చాలా ఉప్పుగా ఉంది అంటే అక్కడ ఏముంది ఇప్పుడు మనకి ఎయిర్ కావాలంటే ఏం చేయాలి ఆ రూమ్లో ఫ్యాన్ వేస్తున్నాం అనుకో ఫ్యాన్ వేస్తే ఏమొస్తుంది ఎయిర్ వస్తుంది కదా బాగా చల్లగా గాలి వస్తుంది కదా అప్పుడు మనకు ఉబ్బ తెలుస్తుందా అదే చెమట పట్టడము ఉబ్బగా ఉండడం అలా ఫీల్ అవ్వం కదా అప్పుడు ఎలా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది గాలి అనేది మనకి వచ్చేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు నేను ఒక చెప్పాను కదా ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఎంప్టీ గ్లాస్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నామనుకో సౌండ్ వస్తుంది అనమాట దానివల్ల కూడా మనకి గాలి అనేది ఉండేది తెలుస్తుంది గ్లాస్ అంటే ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ కానీ ఇలాంటి గ్లాస్ అని కాదు మామూలు స్టీల్ గ్లాసులు అయినా సరే మీరు పెట్టుకొని చూసారనుకోండి ఇలా చెవి దగ్గర ఊరికి అలా పెట్టుకొని చూసారనుకోండి గుయ్యి అనేది వస్తుంది అంటే దాని లోపల గాలి అనేది ఉంది అనేది మనకి తెలుస్తుంది ఓకే చిల్డ్రన్స్ హోంవర్క్ D-I-S-C-U-S-S Discuss Next Imagine I-M-A-G-I-N-E Imagine అంటే ఊహించుకోవడం Discuss అంటే మనము ఒకరికొకరు చెప్పుకోవడం అన్నమాట ఇలా టాపిక్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము డిస్కస్ చేసుకోవడం అందరం కలిసి ఓకే ఇవి టూ వర్డ్స్ నోట్బుక్లో రాసుకోండి తర్వాత వీటిని Okay, children. Take care. Bye.